రేపు శుక్రవారం రోజున తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు తరతరాల దరిద్రం పోయి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలిగిపోవటానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి శుక్రవారం తిది రోజున చక్కగా తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెట్టండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందన్నమాట తులసమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తాము ఏ ఇంట్లో అయితే తులసి చక్కగా ఉంటుందో నిగనిగలాడుతూ ఉంటుందో అక్కడ దరిద్రము దిష్టి అనేది ఉండదు ఏ ఇంట్లో అయితే తులసమ్మ ఉండదో ఆ ఇంట్లో ఎక్కువగా బాధలు ఇబ్బందులు కష్టం చాలా సమస్యలు వస్తూ ఉంటాయని మనం కూడా చెప్పదగ్గ విషయం కాబట్టి తులసమ్మ మన ఇంట్లో ఉంటే అంటే మనం చిన్న కుండీలో పెంచుకున్న సరేనండి ఈ పరిహారం అయితే చేయొచ్చు చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు అన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి తులసి మొక్క మొదట్లో ఇది ఖచ్చితంగా పెట్టండి అలా పెట్టుకోవడం వల్ల హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు ఇదేంటంటే ఇది పెట్టుకోవడం వల్ల ధనానికి సంబంధించిన సమస్య ఉంటుంది కదండి అంటే ధనానికి మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం డబ్బు రాక మనం చాలా వరకు కూడా ఏంటంటే ఆలోచించి అంటే ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఇది ఏంటంటే కనుక చాలా అద్భుతమైన పరిహారం అని చెప్పొచ్చు ధనం లేదు ఎంత అంటే సంపాదించినా కానీ డబ్బు రాదు మేము అప్పు చేసి అంటే అప్పు చేసి మేము తింటున్నామండి అప్పు చేసుకొచ్చి మేము ఏదైనా సరే పండగలు వచ్చినా సరే దాన్ని జరుపుకుంటూ ఉంటాము ఏదైనా సరే మాకు అంటే అప్పు తెచ్చుకుంటేనే కానీ డబ్బు అనేది మా చేతిలో ఉండదండి అని చాలామంది భావిస్తూ ఉంటారు కదా అలా అప్పు చేయకుండా డబ్బు మన దగ్గర ఉండటానికి అలానే కాకుండా ధనానికి సంబంధించిన ఎంత పెద్ద కష్టమైనా సరే ఇబ్బంది అయినా సరే అలానే కాకుండా ఎంత పెద్ద కష్టమైనా సరేనండి దాని నుంచి మనం బయటపడటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చాలా చక్కగా చాలా అద్భుతంగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి దీన్ని ఒక విధి విధానంగా పాటించండి శుక్రవారం తిథిని మనం గొప్పతిథిగా భావిస్తాము శుక్రవారం రోజు ఎలా అంటే చేసే ఎలాంటి పనులకైనా సరే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయని మనం నమ్ముతూ ఉంటాం కదా కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుకనండి శుక్రవారం తిరిగి రోజున ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేయండి శుక్రవారం రోజున తులసి మొక్క మొదట్లో ఇది పెట్టుకుంటే మనకి ఇక మనకు చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మన జీవితం అనేది మారిపోవడానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథం చెబుతుందనమాట ఈ పురాణ గ్రంథం అనేది అండి పూర్వకాలం నుంచి కూడా ఉంది అందులో అన్ని కూడా సిద్ధించిన పరిహారాలు అలానే కాకుండా చేసే ఫలితాలను పొందిన పరిహారాలు ఉంటాయని కూడా శాస్త్రం చెబుతుందనమాట కావున ఏంటంటే మీరు ఖచ్చితంగా తులసి మొక్క మొదట్లో ఇది పెట్టుకోండి అలా కనుక పెట్టినట్టయితే ఇక మీ సుడి తిరిగిపోయి మీ జీవితం అనేది హండ్రెడ్ పర్సెంట్ మారటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి దీన్ని మీరు తప్పకుండా పాటించండి అలానే వచ్చేసి ఏంటంటేనండి మన ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కదా ఆ మొక్క దగ్గర ఏంటంటే ప్రతినిత్యం కూడా కొంతమంది దీపం పెట్టుకుంటారు అగరబత్తులు వెలిగించుకుంటారు ప్రతినిత్యం కూడా అంటే పరిహారం చేస్తూ ఉంటారనమాట అలా చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుందని తులసమ్మ మనని మనల్ని చల్లగా చూస్తుందని కాపాడుతుందని మనం నమ్ముతూ ఉంటాము అలాగే కాకుండా ప్రతినిత్యం కాకపోయినా ఏంటంటే శుక్రవారం తిది రోజున ఖచ్చితంగా మనం దీపం పెడతాం కదా దీపం పెట్టేటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక రాగి చెంబులో నీళ్ళని తీసుకోండి లేదంటే నార్మల్ చెంబులోనైనా నీళ్ళని తీసుకోండి తీసేసుకుని అందులో ఏంటంటే కాస్త కర్పూరం పొడి చిటికెడు కుంకుమ పసుపుడి అంటే పోసేసి ఆ చెట్టు మొదట్లో ఈ నీళ్లను పోసేయండి ఆ తర్వాత మన ఇంట్లో అత్తరు ఉంటుంది కదండి అత్తరు మనందరికీ తెలిసింది కదా సెంటు మంచి వాసన వస్తుంది ఇది నార్మల్గా పూజా స్టోర్స్లో లభిస్తుంది కిరాణం అంటే సారీ అండి బ్యాంగిల్ స్టోర్స్ అంటాము మనము లేడీస్ కన్నల్స్ అంటాము ఊళ్ళలో అక్కడ కూడా మనకు ఈ సెంట్ అనేది దొరుకుతుంది అత్తరు ఇది ముస్లింస్ ఎక్కువగా వాడతారనమాట ఇది తెచ్చుకోండి సరిపోతుంది ఇది తెచ్చేసుకొని ఒక రెండు మూడు చుక్కలు తులసి మొక్క మొదట్లో చల్లితే చాలా మంచిదండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఆ తులసమ్మ ఏంటంటే మంచి వాసనను వదులుతూ ఉంటుంది తులసి చాలా శక్తివంతమైనది తులసి ఎక్కువగా ఆక్సిజన్ని విడుదల చేస్తుంది కాబట్టి తులసి అంటే చాలా పవిత్రమైన మొక్క కాబట్టి మనం దాని మీద ఇది చల్లుకోవడం వల్ల లక్ష్మీదేవి చాలా అంటే ఇష్టపడుతుందనమాట ఇష్టపడటమే కాకుండా లక్ష్మీదేవి చాలా వరకు కూడా సంతోషిస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట అత్తర్ని ప్రతి శుక్రవారం తులసి మొక్క మొదట్లో చల్లి అంటే సారీ అండి తులసి మొక్క మీద చల్లితే చాలా మంచిది తులసి మొక్క మొదట్లో శుక్రవారం తుది రోజున నీళ్లను పోసేటప్పుడు అంటే నీళ్ళను మనం పోస్తాం కదా పోసేటప్పుడు కొంచెం కర్పూరం పొడి కొంచెం కుంకుమ పసుపుని పోసేస్తే చాలా మంచిది అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలా పోసేయండి పోసేసిన తర్వాత ఆ మట్టి తడిస్తుంది కదా అది పవిత్రంగా మారుతుందనమాట మట్టిని కూడా మనం పూజిస్తాము తులసి మొక్క దగ్గర ఉండే మట్టిని కూడా మనము పూజించటం జరుగుతుందనమాట మనం ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్తాము లేదంటే ఏదైనా పెద్ద పని కోసం వెళ్తాము ఆ పని ఏదైనా సరే సక్సెస్ అవ్వాలి అని మనం భావించుకొని నమస్కరించు వెళ్తాం కదా అలా వెళ్ళేటప్పుడు ఆ మట్టిని తీసి కంటం దగ్గర కానీ లేదంటే నుదుటి భాగాన కానీ బొట్టులాగా ధరించి వెళ్ళండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అలా మీకు ప్రతినిత్యం ఆరోగ్యం బాగాలేదు అనారోగ్యంతో అనారోగ్యంతోనే ఉన్నామనుకునే వారు కూడా ఆ మట్టిని ధరించడం వల్ల కూడా మంచి రిజల్ట్ వస్తుంది లేదంటే ఆ మట్టిని కాస్త తీసేసుకొని ఆ తులసి మొక్క మొదట్లో మనం పూజించిన మట్టిని మనం అంటే కుంకుమలో దేంట్లోనైనా కొంచెం కలిపేసి పెట్టుకున్న సరిపోతుంది ధరించినా సరిపోతుందని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఈ పనిని చేయండి ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఒక ఏడు యాలకులను పెట్టండి ఏడు పెట్టాలండి శాస్త్రం అయితే ఏడు చెప్తుందనమాట ఏడు పెట్టండి చిటికెడు కుంకుమ పసుపు పెట్టండి ఒక రూపాయి బిల్లని పెట్టండి ఆ తర్వాత దీన్ని ఒక చిన్న మూటలాగా చుట్టేయండి చుట్టేసి తులసి ముఖ మొదట్లో పెట్టండి పెట్టిన తర్వాత సంకల్పం చెప్పుకోండి అమ్మ ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి డబ్బుకు చాలా ఇబ్బంది అవుతుందమ్మా డబ్బుకు సంబంధించిన సమస్యలతో మేము సతమతమైపోతున్నాను తల్లి ఎలాగైనా సరే తల్లి మాకు ధన సమస్యలు తీర్చమ్మా రుణ బాధలు తీర్చి మేము చక్కగా ఉండేలాగా చూడు ధనాదాయం మాకు పెరగాలి అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలన్నమాట ఎంత చక్కగా సంకల్పం చెప్పుకుంటామో అంత చక్కగా ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి చెప్పుకో దగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా అండి మీరు అంటే సంకల్పం బాగా చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఆ యాలకులు రూపాయి బిల్లు ఏంటంటే కనుక మూటలో మనం ఆల్రెడీ వైట్ కలర్ క్లాత్లో అంటే చిన్న కర్చుపు ఉంటుంది కదా అందులో పెట్టేసి అందులో పెట్టండి పెట్టిన తర్వాత మీకు ఖర్చుతోనే బీర్వాలో పెట్టడం ఇష్టం లేదు ధనం చోట పెట్టుకోవడం ఇష్టం లేకపోతే చిన్న పాలిన్ కవర్స్ చిన్న లాక్ కవర్స్ దొరుకుతాయి కదా అవి ఆటోమేటిక్గా అత్తుకుంటాయి కదా ఆ కవర్స్ తీసుకుని అందులో ఏడు అంటే రూపాయి బిల్ల పసుపు అందులో పోసేసి కూడా పెట్టుకోవచ్చు పెట్టేసుకుని దాన్ని శుభ్రం చేసుకొని ఎక్కడైనా సరే మనం పర్సులో కానీ జేబులో కానీ మనం చేసే వ్యాపార స్థలాల్లో కానీ మన వీర్వాలో కానీ మనం దాచుకునే డబ్బు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ ప్రదేశంలో పెట్టవచ్చు అలా పెట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్ వచ్చి మన జీవితం అనేది హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మారటానికి అవకాశం ఉంటుంది ధనానికి సంబంధించిన ఎంత పెద్ద సమస్య అయినా ధనానికి సంబంధించిన ఎంత పెద్ద ఇబ్బంది అయినా సరేనండి తీరిపోవటానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇది చాలా శక్తివంతమైన పరిహారంగా చెబుతారు కాబట్టి దీన్ని మీరు ఒక విధి విధానంగా పాటించండి అలా కనుక పాటించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది దీన్ని మార్చాల్సిన పని లేదు యాలకులు చెడిపోవు రూపాయి బిల్ల చెడిపోవు కాబట్టి దీన్ని మనం ఆరు నెలల వరకు అలాగే ఉంచుకోవచ్చు ఆరు నెలల తర్వాత పారే నీటిని వదిలేసి కొత్త ముట్టని కట్టొచ్చు కానీ శుక్రవారం తిది రోజు మాత్రమే కట్టుకోవాలి ఎందుకంటే పరమ పవిత్రమైన ఈ శుక్రవారం తిది రోజున కనుక మనం ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం తిది రోజున ఈ పరిహారం చేయండి తులసి మొక్కకు నీళ్లను అంటే సమర్పించేటప్పుడు ఖచ్చితంగా కుంకుమ పసుపు కర్పూరం పొడిని అంటే పో కలిపేసి ఆ చెట్టు మొదట్లో పోయండి ఇక ఆ తర్వాత వచ్చేసి తులసి మొక్క చెట్టుపై అంటే ఆకులపై ఈ యొక్క నీళ్లను నీళ్ళలో గంగా జలంలో కలిపి అత్తరిని చల్లెయండి ఇలా చేసుకోవడం వల్ల తులసమ్మ మనని చల్లగా అంటే కరుణిస్తుంది కాపాడుతుంది మనకు కావలసిన అవసర అంటే అవసరాలని తీరుస్తుంది కావలసినంత ధనాన్ని ఇస్తుంది మనకు ఉండే ఇబ్బందులన్నింటినీ కూడా పోగొడుతుంది మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు పాటించండి ప్రయత్నించండి చక్కటి ఫలితాన్ని పొంది చూడండి ఆ తర్వాత ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు మట్టిని ధరించాలన్నారు కదండి మట్టిని ధరిస్తే నిజంగా ఫలితం వస్తుందని కూడా మీకు సందేహం రావు నిజంగా అండి ఎందుకంటే మన పండితులు ఉంటారు కదా అంటే జ్యోతిష్యులు పండితులు ఏంటంటే తులసి మొక్క దగ్గర ఉండే మట్టిని వాళ్ళు కంటం దగ్గర కం ఖచ్చితంగా పెట్టుకుంటారు కొంతమంది గంధాన్ని మనం చూస్తూ ఉంటాము గంధం విభూది పెట్టుకుంటారు కదా అందులో ఈ తులసి మొక్క మొదట్లో ఉండే మట్టిని కలిపి పెట్టుకుంటారని మనకు పురాణ గ్రంథంలోనైతే రాయబడింది అనమాట కాబట్టి మీరు ఏంటంటేనండి ఇలా కలిపేసి పెట్టుకోండి ఫలితం అయితే వస్తుందన్నమాట దాన్ని చూసేసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించి చక్కటి ఫలితాన్ని పొంది చూడండి రేపు శుక్రవారం చాలా మంచి రోజు కాబట్టి వదులుకోకుండా ఈ తులసి మొక్క పరిహారం అయితే చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుంది ముఖ్యంగా అందులో మనం యాలకులను పెట్టాం కదా ఈ ల ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి మనకు ఉండే ఇబ్బందులను తీరుస్తాయి ధనాన్ని రెట్టింపు చేయడానికి కూడా ఈ యాలకులు మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి వాటితో కనుక మనం పరిహారం చేసుకుంటే ఇంకా మనకు తిరుగుండదన్నమాట ఆ రిజల్ట్ని చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించి ఫలితాన్ని పొంది చూడండి ఇక మీకు తిరుగుండదు లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుందండి ఇక